హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేమూరి ఫుడ్స్. వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని కడిగి 4 గంటలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసుకొని 10 నిమిషాలు ఆరనివ్వాలి. ఇలా ఆరిన బియ్యంని మిక్సర్ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టించిన బియ్యంని చూపిస్తున్న విధంగా జల్లించుకొని పెట్టుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మనకి పైన మిగిలే రవ్వని మన ఉండ్రాళ్ళకి వాడుకోవాలి. ఇలా జల్లించుకున్న రవ్వని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం జల్లించుకున్న ఆ రవ్వని వేసుకొని బాగా వేయించుకోవాలి. సన్నని మంట మీద 2 నుంచి 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇంకొక కడాయి పెట్టి 1 గ్లాస్ బియ్యం రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన నీళ్ళలో 1 గంట పాటు నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగ పప్పు 1/2 స్పూన్ జీలకర్ర వేసి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి మనం ముందుగా చేసి పెట్టుకున్న బియ్యం రవ్వని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ వేసుకోండి. ఇలా రవ్వని అంతా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. మనకి ఈ రవ్వ అనేది బాగా ఉడికి దగ్గర పడే వరకు మనం బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉండ్రాళ్ళని చేసుకోవచ్చు. చూసారు కదండి, మన ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ ఉండ్రాళ్ళు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.